మీలో చాలామంది ఈ యొక్క భారత్ ప్రక్షాళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మీరు వీడియోలు చూస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా ఎవరైతే వీడియోని కొత్తగా చూస్తున్నారో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మేము చాలా హార్డ్ వర్క్ చేస్తూ దేవుని నామంలో మేము సువార్త ప్రకటించడానికి, అదేవిధంగా మతోన్మాదుల యొక్క నోర్లు మోయించడానికి మేము చేసే ప్రయత్నంలో మాకు మీ వంతు సహకారం ఖచ్చితంగా కావాలి. షేర్ చేయండి వీడియోస్ని, అదేవిధంగా లైక్ చేసి మంచి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఇలాగా రాధా మనోహర్ గారి గురించి ఆయనకి కౌంటర్స్ వీడియో చేయడం అనేది మనకి ఇష్టమైతే ఏం లేదు, కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు మన సహోదరులు కూడా తెలుసుకుంటారని నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది కూడా థంబ్నైల్ బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది, రాధా మనోహర్ దాస్ గారికి మరొక వీడియో అన్నమాట. సో ఆయన ఎటువంటి వాయిస్ మెసేజ్ పంపించారో మీరు ఒకసారి వినండి. వృక్షాలు భౌతికత కంపల్సరీ డచ్ స్టూడెంట్స్కి, ఫిఫ్త్ క్లాస్ నుంచి ఈ చెత్త బుక్ వాళ్ళతో చదివించరు, బైబిల్ చెత్త, బ్యాన్. ఇలా యూనివర్సిటీల్లో బోధించే పుస్తకం భౌతికత, ఇట్స్ ఎ యూనివర్సల్ బుక్. చాలా దేశాల్లో రిజెక్ట్ చేసిన, బ్యాన్ చేసిన పనికిమాలిన పుస్తకం బ్లాక్ బుక్. ఆ చెత్త అక్కడ పడేసిన చెత్త ఇక్కడ తీసుకొచ్చారు. ఒక యూనివర్సిటీ ఏదైనా ఉంటే చెప్పున్నాను, ఈ చెత్త బుక్ని, బైబిల్ అనే చెత్త బుక్ను బోధించే యూనివర్సిటీ. విన్నారు కదా ఫ్రెండ్స్, డచ్ స్టూడెంట్స్కి 5వ క్లాస్ నుంచే భగవద్గీత అనేది వాళ్ళకి ఇక్కడ పాఠ్యాంశాల్లో బోధించడం అనేది చాలా కంపల్సరీ అని చేశారని చెప్పేసి అన్నారు. అదేవిధంగా లాస్ట్లో బైబిల్ బ్యాన్ అని చెప్పేసి కూడా అన్నాడు. పైగా బైబిల్ని చెత్త పుస్తకం అన్నట్టు మాట్లాడారు, విమర్శించారు. ఇప్పుడు మరొక కామెంట్ చూడండి ఫ్రెండ్స్, ఈ కామెంట్ని కూడా గమనించండి. కామేశ్వరరావు అనే వ్యక్తి కామెంట్ చేశాడు మన వీడియోస్లో, బైబిల్ స్టడీని రద్దు చేసి భగవద్గీతను పాఠ్యాంశంగా మార్చుకుంటున్నారంట యూనివర్సిటీల్లో. సో యూనివర్సిటీల్లో బైబిల్ స్టడీస్ని రద్దు చేసి అనే పదం ఉపయోగించాడు, పాఠ్యాంశంగా భగవద్గీతను మార్చుకుంటున్నారు అంటున్నాడు కామేశ్వరరావు. సో కింద ఇంకా అన్నాడు, ఈ యొక్క వాళ్ళని చూసి అంటే మనం నేర్చుకోవాలంట, ఈ తత్వజ్ఞానం నేర్చుకోవాలంట. సరే ఫ్రెండ్స్, ఇటువంటి కామెంట్సే కాకుండా రాధాగారు లాంటి మతోన్మాదులు చాలామంది కూడా బైబిల్ గురించి మాట్లాడుతున్నారు. 52 దేశాల్లో బైబిల్ని బ్యాన్ చేశారని రాధా మనోహర్ దాస్ గారు లాంటి చాలామంది మతోన్మాదులు హిందూ సమాజాన్ని మోసం చేస్తూ తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళను మాత్రమే మతోన్మాదులు అంటారు, హిందూ సమాజం మొత్తాన్ని కూడా మతోన్మాదులు అనరు. కేవలం తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్మాదంతో కూడిన యొక్క విధానాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారిని మాత్రమే మతోన్మాదులు అంటాం. సరే రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు లాంటి మాటలను బట్టి మనం చూసినట్టయితే 4 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియోని నాకు సెండ్ చేశాడు. అది అప్లోడ్ చేసింది 4 ఇయర్స్ బ్యాక్. ఆ వీడియోలో ఒక స్కూల్లో భగవద్గీత ఏదో శ్లోకాలు సంథింగ్ పిల్లలు వల్లిస్తూ ఉంటే ఆ వీడియో పంపించి అది మనకి చెప్పాడు అనమాట. డచ్ స్టూడెంట్స్ అంటే నెదర్లాండ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 5వ క్లాస్ నుంచి ఖచ్చితంగా భగవద్గీతను బోధించాలి అనేది వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో ఒక సబ్జెక్టుగా అది పెట్టారు అని తప్పుడు ప్రచారం అందరికీ చేస్తున్నాడు. సుమారు ఈ యొక్క తప్పుడు ప్రచారం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 9 సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క తప్పుడు సమాచారం అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఇది ఒక ఫాల్స్ న్యూస్, ఇది వాస్తవం కాదు, తప్పుడు సమాచారం ఇది అనేది మనము చూడొచ్చు. అది నిజమా కాదని మనం సెర్చ్ చేస్తే, ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే అది అసత్యం అనేది కూడా మనకు తెలిసిపోతుంది. సో రాధా మనోహర్ గారు, కాస్తన్నా మీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంటే కాస్త మీరు అనేటప్పుడు దాన్ని ముందు వెనక చెక్ చేసుకొని కదా చెప్పాలి. సో రాధా గారు, మీకు వయసు అయితే పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని చెప్పేసి నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే మీరు చేసిన తప్పుడు ప్రచారాన్ని బట్టి నేను ఈ విధంగా మాట్లాడవలసి వస్తుంది.
సో ఫేక్ న్యూస్ను ఎందుకని ప్రజల మీద రుద్దుదామని ట్రై చేస్తున్నారు? భగవద్గీత ఏమైనా గొప్ప పుస్తకమా? దాని ద్వారా ఎవరికన్నా ప్రయోజనం ఉందా అంటే ఉంది, కొంతమందికి ప్రయోజనం ఉంది. కానీ ఆధ్యాత్మిక విషయంలో, సత్యమును గ్రహించే విషయంలో భగవద్గీత నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం చూపించడం లేదు. అది సత్యమును గ్రహించడానికి అందులో ఏమీ లేదు కాబట్టి. సో ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి దయచేసి ప్రజలను మోసం చేయవద్దు. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాలను గమనించాలని నేను కోరుకుంటున్నాను. మరొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. యూనివర్సిటీల్లో భగవద్గీతను బోధిస్తున్నారు, నిజమే, వాస్తవమే. యూనివర్సిటీస్లో, కొన్ని యూనివర్సిటీస్లో భగవద్గీతను ఒక సబ్జెక్టుగా తీసుకుని శిక్షణ ఇస్తున్నారు. దాని గురించి కూడా క్లుప్తంగా తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే రాధా మనోహర్ గారు ఇంకా 4-5 వీడియోలు పంపించి యూనివర్సిటీల్లో భగవద్గీతను బోధిస్తున్నారు. మీ బైబిల్ను బోధిస్తున్నారా? మీ బైబిల్ కనుక బోధిస్తే చెప్పు అని చెప్పేసి నాకు కామెంట్ చేశారు. సో నిజంగా ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నారు అంటే రాధా మనోహర్ దాస్ గారు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. మీరు బాగా చదువుకున్న వాళ్ళు, కనీసం మీరు పరిశోధన చెయ్యాలి కదా, పరిశీలన చెయ్యాలి కదా, చేయకుండా మాట్లాడుతున్నారు. సో ఎందుకని యూనివర్సిటీస్లో భగవద్గీతను ప్రచారం చేస్తున్నారు? అంటే ప్రచారము అనే దానికంటే భగవద్గీత సబ్జెక్టుగా తీసుకుని శిక్షణ ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ యొక్క వ్యాపార విషయంలో ప్రావీణ్యత కలిగిన మేధావులు అని పిలువబడుతున్న వ్యాపారవేత్తలను కూడా మట్టి కరిపించడం కోసం, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి వ్యాపారం చేయడం కోసం ఈ యూనివర్సిటీలో ఈ యొక్క విద్యార్థులకి అటువంటి తర్ఫీదుని ఇస్తారు, అటువంటి శిక్షణ ఇస్తారు. ఎందుకంటే వ్యాపారం అనేది ప్రపంచ దేశాల్లో కూడా అక్కడున్న సంస్కృతిని బట్టి, సాంప్రదాయాలను బట్టి ఆ ప్రజలతో కలిసిపోయేటట్టు చేసే వ్యాపారాలు కొన్ని ఉంటాయి. వారికి అనుకూలమైనవి ఆలోచించి వాటికి తగ్గట్టు ఉత్పత్తి చేసేవి కూడా ఉంటాయి. అది ప్రతి రంగానికి సంబంధించి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే వ్యాపారం కోసం భగవద్గీతను ప్రకటిస్తున్నారు, శిక్షణ ఇస్తున్నారన్న సంగతి వీరికి తెలియడం లేదు. బ్రిటిష్ వాడు చేతో దోచుకుని పోయాడు అని చెప్పేసి గోలగోల చేశారు. ఓకే, అది నిజమే, మన దగ్గర నుంచి చాలా సంపద దోచుకుపోయాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? మనకి చేసేది ఏమి లేదు, మన వాళ్ళు మనల్నే దోచుకుంటున్నారు. సరే, ఆ విషయం పక్కన పెట్టేద్దాము. సో ఈ వ్యాపారం దేనికి? భారతదేశంలో వ్యాపారం చేయడం కోసం. కాబట్టి భగవద్గీతను కూడా యూజ్ చేసుకున్నారు. వీళ్ళు అక్కడ ఏ సబ్జెక్టును కూడా బోధిస్తారు అంటే భగవద్గీతను మాత్రమే కాదు, ఖురాన్ని, బైబిల్ని, బౌద్ధ సూత్రాలను కూడా, వీరి ఆ యొక్క సూత్రాలని గ్రీకు తత్వవేత్తలు, ఇక్కడ దాదాపు ఈ యొక్క 12 ప్రొఫెసర్లు ఈ యొక్క ఉపాధ్యాయులకి వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్పాలి అనేది కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు, ఆ విధంగా మార్చుకుంటూ వెళ్తున్నారు. సో ఇదంతా దేనికోసం అంటే సాంస్కృతిక విషయం, ముఖ్యంగా భగవద్గీతను దేనికి చేర్చారు అంటే ఇదిగో భారతదేశంలో ఈ యొక్క వ్యాపార నిమిత్తము, ప్లస్ భారతదేశంలో ఉన్న సాంస్కృతిక విధానం అనేది అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టమైనప్పటికీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు భారతదేశం వైపు ఎక్కువగా ఆకర్షింపబడుతున్నారు అనేది గమనించి వీళ్ళు అక్కడ నినాదం చేశారు, వీళ్ళు మీటింగ్స్లో మాట్లాడుకునేటప్పుడు. సో దాని వలన భగవద్గీతను కూడా ఉపదేశించే విధంగా, ట్రైనింగ్ ఇచ్చే విధంగా, దాని గురించి ఎక్స్ప్లనేషన్ చేసే విధంగా అన్ని మత గ్రంథాలకు సంబంధించి, అంటే అన్ని రకాల ప్రజలతో మమేకం అవడం కోసం వీళ్ళకి శిక్షణ ఇస్తున్నారు. ఈ ఇటువంటి శిక్షణకి ఇష్టపడే వాళ్ళకి $1,000 స్టైఫండ్గా ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా గమనించుకొని వీళ్ళు ఈ ప్రచారం చేస్తే బాగుండేది. సో వ్యాపారం కోసం భగవద్గీతను బోధిస్తున్నారా ఈ ఎతగాడి పేరేంటి, కామేశ్వరరావు గారు? భగవద్గీతని వ్యాపారం కోసమే బోధిస్తున్నారు. ఈ వ్యాపారం కోసమే బైబిల్ని పెట్టుకున్నారు, గీత ఇదంటే ఖురాన్ని పెట్టుకున్నారు, బౌద్ధ సూత్రాలను కూడా పెట్టుకున్నారు. ఈ కామన్ సెన్స్ అనేది మీకు లేకుండా పోయింది. సో రాధా మనోహర్ గారికి కూడా ఇది క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది, బైబిల్ని కూడా యూనివర్సిటీల్లో బోధిస్తారు అనేది. సో ఇప్పుడు మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తున్నానమాట, వీటన్నిటిని మీరు బాగా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. మొత్తం మీకు 3 ఫ్యాక్ట్స్ చెప్తాను. అందులో ఒకటి, గిన్నీస్ బుక్ రికార్డ్ ఉంది తెలుసా బైబుల్కి,
1995లో ప్రపంచవ్యాప్తంగా 5 బిలియన్ల కాపీస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది వరల్డ్ రికార్డ్, బైబిల్కు ఉంది. రాధా మనోహర్ గారు, మీకు చేతనైతే, మీ ఇస్కాన్ వాళ్ళకి దమ్ముంటే, సత్తా ఉంటే ఈ రికార్డుని బ్రేక్ చేయండి. గిన్నీస్ బుక్ రికార్డు బైబిల్కు ఉంది. మీ గీతకు ఉందా? మీ గీతకి ఎంత సత్తా ఉందో చూద్దాం. నెంబర్ 2, 2020లోపుగా 704 భాషల్లో బైబిల్ అందుబాటులో ఉంది. 704 భాషల్లో అందుబాటులో ఉంది బైబిల్. 1551 భాషల్లో క్రొత్త నిబంధన అందుబాటులో ఉంది. అదేవిధంగా 1160 భాషల్లో, అంటే బైబిల్లో ఉన్న హిస్టరీకి సంబంధించిన కథల రూపంలో ఎన్ని భాషల్లో ఉన్నాయి ఈ కథలు, హిస్టరీకి సంబంధించినవి, అంటే బైబిల్లో ఉన్నవి? 1166 భాషల్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే 3415 భాషల్లో బైబిల్కి సంబంధించిన ఇతర భాగాలు అందుబాటులో ఉన్నాయి, ఇతర భాషల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఇన్ని రకాల భాషల్లో ఇంత గొప్పగా బైబిల్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. మరి ఈ రికార్డుని బ్రేక్ చేయడం కోసం, ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ రికార్డుని బ్రేక్ చేయడం కోసం ఒకటి సవాల్, ఇంకోటి వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్ట్ ఒకటి ఉంది. సవాల్ ఏంటి అంటే, ఈ రికార్డుని గీత బ్రేక్ చేయగలదా, భగవద్గీత బ్రేక్ చేయగలదా, సత్తా ఉందా, అంత దమ్ముందా, రాధా మనోహర్ దాస్ గారు మీకు అంత దమ్ముందా, అంటే ఇస్కాన్ వాళ్ళకి మీ అందరు కలిపే మీకు చేతనైతే బ్రేక్ చేసి చూపించండి. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, మూడోది ఇది, 2022 సంవత్సరం కల్లా ఫిబ్రవరి 20 నాటికి మరి 108 భాషల్లోకి భగవద్గీతను తర్జుమా చెయ్యాలని వీరికి ఒక బుక్ ప్రేరేపణ కలిగించింది. ఏంటి ఆ బుక్కు అంటే బైబిల్. బైబిలే వీరికి ప్రేరేపణ కలిగించింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, బైబిల్ ప్రేరేపణతో వీరు 108 భాషల్లోకి భగవద్గీతను తర్జుమా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సక్సెస్ అవుదామని మనం కూడా ఆశిద్దాం. సో ఫ్రెండ్స్, 3 విషయాలు మీరు గమనించారు కదా. 1, గిన్నీస్ బుక్ రికార్డుని భగవద్గీత బ్రేక్ చేయగలదా, ప్రపంచవ్యాప్తంగా కదా అందుకని అంటున్నా. 2, 704 భాషల్లోకి తర్జుమా చేయబడింది కంప్లీట్గా బైబిల్, అన్ని భాషలు అందుబాటులో ఉంది. ఇంకా నూతన నిబంధన ఇతర భాషల్లోకి కథలు అనేవి చాలా దాదాపు 3415 భాషల్లో బైబిల్ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇంత కాకపోయినా కనీసం 700 తీసుకోండి, 700 క్రాస్ చేయగలదా తర్జుమాలో భగవద్గీత, అదొక సవాల్. 3, వీరు 108 భాషల్లోకి తర్జుమా చేసుకోవడం కోసం, అంటే భగవద్గీతను ప్రపంచమంతా వ్యాపింప చేయడం కోసం ఆ యొక్క ఇన్స్పిరేషన్ అనేది కూడా బైబిల్ ద్వారానే జరిగింది. దట్ ఈస్ బైబిల్. ఈరోజు ఇస్కాన్ చేసే ప్రచారం అంతా కూడా బైబిల్ ఇన్స్పిరేషనే. క్రైస్తవులను చూసే మీరు ఫాలో అవుతున్నారు. రాధా మనోహర్ దాస్ గారు, మతం కాదు మారేది, మత్తి, ఈ యొక్క మత్తిని మార్చగలదు బైబిల్, మీ ఆలోచనలు మార్చగలిగింది బైబిల్. సో మీరు కూడా ఇండైరెక్ట్గా మమ్మల్ని ఫాలో అవుతున్నారు. సో తప్పుడు ప్రచారాలు మానేసి వాస్తవాలను ప్రచారం చేసుకుంటే బాగుంటుంది. మరొక విషయం ఫ్రెండ్స్, బైబిల్ బ్యాన్ అని చెప్పేసి మాట్లాడాడు కదా. కొంతమంది అయితే 52 దేశాల్లో బైబిల్ బ్యాన్ అని మాట్లాడుతున్నారు. ఇది కూడా మిస్లీడింగ్ చేసే విషయమే, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. 52 దేశాలలో బైబిల్ని బ్యాన్ చేయలేదు. ఒక కోణంలో చూస్తే 52 దేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ 52 దేశాల్లో క్రైస్తవ్యం అనేది కొంచెం క్రైస్తవులు అనేవాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇస్లామిక్ కంట్రీస్, ఉగ్రవాద సంస్థలు అనేక మంది క్రైస్తవులను బాధ పెట్టేవాళ్ళు ఇస్లామ్కు సంబంధించిన ప్రాంతంలోనూ. అదేవిధంగా దేవుణ్ణి నమ్మని నాస్తిక దేశాలలో కూడా క్రైస్తవులకి చాలా రకాల హింసలు ఉంటాయి.
వారు ఎంతో హింసను అనుభవిస్తూ ఉంటారు. ఈ దేశాల లిస్టు 52 దేశాలు, పాకిస్తాన్, ఇలా చాలా చాలా దేశాలు ఉన్నాయి అందులో. సో ఈ 52 దేశాల్లో క్రైస్తవం అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది, హింసలకు గురి అవ్వాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని ప్రాంతాలలో బైబిల్ చేతితో పట్టుకొని వెళ్ళడానికి కూడా అవకాశం లేనివి ఈ దేశాలు. సో 52 దేశాలు ఈ విధంగా ఉన్నాయి. అంతేకాని బైబిల్లో తప్పుందని కానీ ఎవడు నిరూపించే దమ్ము ఆ ఎవడికి లేదు. బైబిల్ని అధికారపూర్వకంగా ఏ దేశంలో కూడా ఎక్కడా కూడా బ్యాన్ చెయ్యలేదు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈ పనికి మాలిన సన్నాసులు. వీళ్ళు సన్యాసులు కాదు, సన్నాసులు. మీరు ఎప్పుడైతే రాధా మనోహర్ గారు మీరు తప్పుడు ప్రచారాలు మానేస్తారో అప్పుడు నేను మీకు క్షమాపణ చెప్తాను. మీ నిజాయితీ కనుక ఉంటే అప్పుడు మిమ్మల్ని నేను కీర్తిస్తానమాట. కీర్తించడంటే పొగిడి పూజ ఏం చేయను, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. రైట్, ఇది ఫ్రెండ్స్. మరి బైబిల్ ఏ దేశంలో కూడా బ్యాన్ చేయబడలేదు. వీళ్ళకి కనుక సత్తా కనుక ఉండుంటే ఎక్కడ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఏ ప్రధానులు ఉన్నారు అప్పుడు అనేది క్లియర్ కట్గా ఆ లిస్టు మనకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇది సవాల్, బైబిల్ బ్యాన్ చేసిన దేశాలు ఏవి అని. ఒకవేళ బైబిల్ బ్యాన్ అనే పదాలు కనుక మీరు కనుక విన్నట్టయితే కొన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంట్రీస్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ పదం వినబడింది. కారణం ఏంటంటే హోమోసెక్సువల్కి వాళ్ళు అనుమతి కోరారు. యాక్చువల్ నిజం చెప్పాలంటే పబ్లిక్గా బైబిల్ ఉపదేశించినా పబ్లిక్ విషయాల్లో ప్రచారం చేసినా సరే ఇటువంటి హోమోసెక్సువల్కి అలవాటు పడిన వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే బైబిల్ వ్యతిరేకం. పురుషులు పురుషులు కూడకూడదు, స్త్రీలు స్త్రీలు కూడకూడదు, ఇది బైబిల్కి, ఇది బైబిల్ ఒప్పుకోదు. కానీ ఆ యొక్క దేశాల్లో చాలా మట్టుకు వాటికి పర్మిషన్స్ ఇచ్చేశారు. ఒకప్పుడు అమెరికాలో ఎటువంటి పరిస్థితులు ఉండేవి, ఎక్కడ చూసినా 10 ఆజ్ఞల పలకలు ఉండేవి, ఎంత అద్భుతమైన దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా బైబిల్ మా పబ్లిక్లో లేదు. కారణం ఏంటి అంటే విచ్చలవిడి స్వేచ్ఛకు అలవాటు పడిపోయిన ప్రజలు అశ్లీలంగా తయారయ్యే ఆ విధి విధానాలు చాలామంది ఇవిడిపోయారు. కాబట్టి అందులో వచ్చిన నినాదమే తప్ప ఎక్కడ ఏ గవర్నమెంట్ ఏ ప్రెసిడెంట్ కూడా ఎక్కడ కూడా బైబిల్ని బ్యాన్ చేయలేదు. సో మీకు ఆ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చాలా క్లియర్ కట్గా కరోనా టైంలో ఎందుకని ఇంత భయంకరమైన పరిస్థితుల్లో అమెరికా ఉందనేది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను. చాలా క్లియర్ కట్గా ఆధారాలతో సహా మీకు చూపించాను ఆ వీడియోలో. ఐకార్డ్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి మీరు. అందులో మన ఇండియా గురించి కూడా చెప్పాను. సో ఫ్రెండ్స్, మరి రాధా మనోహర్ గారు గీత ఎటువంటి గీతకు ఎటువంటి సత్తా ఉందో నిరూపించుకుంటారని. ఒకవేళ రాధా మనోహర్ గారు మీరు చచ్చేలోపైనా సరే లేదా నేను చచ్చేలోపైనా సరే వరల్డ్ రికార్డు బ్రేక్ చేయగలిగిన దమ్ము మీ గీతకుంటే చూపించండి. 700 భాషల్లో తర్జుమా చేయగల సత్తా మీకు గనక ఉంటే మీరు చేసి చూపించండి. మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం ఈ సవాల్కి. మీరు రెడీనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా కూడా ఇటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తారని నేను ప్రభు పేరిట మీకు మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు.